హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా జీవితంలో ఎంతో అతి ముఖ్యమైన మధురమైన రోజండి. 45 సంవత్సరాలకు పూర్వం ఒంటరిగా ఉన్న నన్ను కలిసి అనుక్షణం నాతో నడుస్తూ ప్రతిక్షణం నాలో వెలుగులు నింపుతున్న దేవతలాంటి నా శ్రీమతి రమణి నాతో జత కలిసిన దివ్యమైన రోజండి. అదేనండి ఈరోజు మా పెళ్ళిరోజు. ఈ సృష్టిలో రెండు పదాలకు ప్రత్యామ్నాయం ఉండదు, ఒకటి అమ్మ, మరొకటి భార్య. అమ్మ జన్మనిస్తుంది, భార్య ఆ జన్మాంతం ప్రేమిస్తుంది. అయితే ఇద్దరి లక్ష్యం ఒకటే, మనల్ని ప్రేమించటమే. నా దృష్టిలో వివాహ బంధం అనేది ఎంతో పవిత్రమైన బంధం అండి. భర్తకు భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. అలాగే భార్యకు భర్త భరోసా కావాలి, భారం కాకూడదు. భార్యాభర్తల అనుబంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు. సంసారం అంటే కలిసి ఉండటం కాదు. కష్టాలే వచ్చినా, కన్నీరు ఏరులై పారినా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, కడవరకు తోడుగా నిలవాలి. భార్యకు సేవ చేయటం అంటే బానిసగా బ్రతుకుతున్నామని అర్థం కాదు, బంధాన్ని గౌరవిస్తున్నామని. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన మొదటి బిడ్డగా భావిస్తుంది. అదే మధురమైన బంధం, ఇప్పటికీ ఎప్పటికీ చెరగని వైవాహిక బంధం. మా 25 సంవత్సరాల వివాహ రజతోత్సవ సందర్భంగా మా అపార్ట్మెంట్లో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసినప్పుడు మా చిన్నబ్బాయి కిషోర్ అప్పుడు కాకినాడలో బీటెక్ చదువుతున్నాడండి. అయితే తను ఆ కార్యక్రమానికి రాలేక ఒక అభినందన మందారమాల కవిత రూపంలో పంపించాడు. చిరస్మరణీయంగా నిలిచిపోయే ఈ కవితను మరి ఈరోజు మీ అందరికీ తెలియచేయాలనిపిస్తుంది. చెప్పమంటారా? ఓకే. రమణీయమైన ఈ వేళ రమణి మనస్సులో ఆనంద హేళ. 25 సంవత్సరాల నీ రాముని లీలలో కనిపించిన కమనీయ కావ్యముల అలుపెరిగిన అనుభవాల అలల్ల నిజం చేస్తాయి నువ్వు కన్న ప్రతి కళ. నిండు హృదయాలతో శుభాకాంక్షలు తెలిపే మీ ఇద్దరి సుపుత్రుల సరిగమ జోల శోభనిస్తాయి మీ జీవితాలకు ఎల్లవేళల. మరి ఫోటో ఫ్రేమ్ ద్వారా మా ఇంట్లో దాచుకున్న అతి విలువైనటువంటి కానుక ఇది ఒకటండి. ఇంతటి మరి మధురమైన మర్చిపోలేని రోజును రోజుకు ఒక మంచి మాట శ్రోతలైన మీ అందరితోనూ, అలాగే నిన్నటి రోజున మానస సరోవరంలో ఆత్మబంధువుల సమక్షంలో నా ఈ ఆనందానుభూతులను పంచుకోవటం నాకెంతో పరమానందంగా ఉంది. మరి ఇక ఈరోజు మంచి మాటగా ఒక యోగి ఆత్మకథ 54వ రోజు ఇందామా? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. నాకు కలరా తగ్గి త్వరలో నయమైనటువంటి కోలుకున్న 2 రోజుల తర్వాత ఇప్పుడు నీకు ప్రయాణం చేయటానికి తగినంత బలం వచ్చిందిలే, ఇక నుంచి నేను నీతో కాశ్మీర్ వస్తాను అన్నారు యుక్తేశ్వరు గారు. ఆ రోజు సాయంత్రం మా జట్టు 6 కలిసి ఉత్తర దేశానికి వెళ్ళే బండెక్కాం. మేము తీరుబాటుగా ఆగిన మొట్టమొదటి ఊరు సిమ్లా. హిమాలయ పర్వతాలనే సింహాసనం మీద కుదురుగా కూర్చున్న నగర రాణి ఇది. అద్భుతమైన దృశ్యాలను చూసి ఆనందిస్తూ ఏటవాలు వీధుల్లో సంచరించాం. ఇంగ్లీష్ స్ట్రాబెర్రీలున్నాయి అని అరుస్తూ ఒక ముసలావిడ అందమైన ఆరు బయట అంగడి వీధిలో కూర్చొని అరుస్తుంది. చిత్రమైన ఆ చిన్న చిన్న ఎర్రటి పళ్ళ మీద గురుదేవులకు ఆసక్తి కలిగింది. ఆయన ఒక పెద్ద బొట్టెడ పళ్ళు కొని ప్రక్కనున్న నాకు కనాయికి పెట్టారు. ఒక పండు రుచి చూసి వెంటనే తుపుక్కన నేల మీద ఉమ్మేశాను. అమ్మో, పులుపు రొడ్డండి సార్,
స్ట్రాబెర్రీలు నాకు అసలు నచ్చవు. మా గురుదేవులు వెంటనే నవ్వారు. అవి నీకు నచ్చుతాయి. రాబోయే రోజుల్లో అమెరికాలో అక్కడ ఒకరి ఇంటికి నువ్వు భోజనానికి వెళ్ళినప్పుడు నీకు ఆతిథ్యం ఇచ్చే ఆవిడ వాటిలో పంచదార మేగడ వేసి ఇస్తుంది. ఆ పళ్ళని ఆవిడ ఫోర్కుతో గుచ్చిచ్చిన తర్వాత నువ్వు రుచి చూసి ఎంత రుచిగల స్ట్రాబెర్రీలో అంటావు. అప్పుడు నీకు గుర్తొస్తుందిలే సిమ్లాలా ఈరోజు చెప్పిన మాటలు. మరి వాస్తవంగా చెప్పాలంటే శ్రీక్తేశ్వర గారు చెప్పిన జ్యోస్యం నా మనసులోంచి తొలగిపోయింది. కానీ చాలా ఏళ్ళ తర్వాత నేను అమెరికాలో అడుగుపెట్టిన క్రొత్తలో మళ్ళీ మనసులో మెదిలింది. వెస్ట్ సోమర్విల్లో మిసెస్ ఆలిస్టీ హేస్ అని ఆవిడ తన ఇంట్లో భోజనాన్ని పిలిస్తే వెళ్ళాం. భోజనాల బల్ల మీద స్ట్రాబెర్రీల డిజర్ట్ పెట్టినప్పుడు మా అతిథి ఒక ఫోర్క్ తీసుకొని చెర్రీ పండ్లకు మేగడ పంచదార కలిపి వాటిని నా చేతికి ఇస్తూ, ఈ పండు కాస్త పుల్లగా ఉంటుంది, దీన్ని ఇలా చేస్తే మీకు నచ్చుతుంది అనుకుంటాను అన్నదామె. నేను నోరు పట్టినంత తీసి పెట్టుకున్నాను. ఎంత రుచిగల స్ట్రాబెర్రీలో అంటూ ఆశ్చర్యం ప్రకటించాను వెంటనే. సింబలాల మా గురుదేవులు చెప్పిన జ్యోస్యం వెంటనే నా స్మృతిలో మెదిలింది. దైవానుసంధానశీలకమైన ఆయన మనస్సు చాలాకాలం క్రిందటే భవిష్యత్తులో సంచరించే కర్మ సంబంధమైన కార్యక్రమాన్ని కనిపెట్టినందుకు నేను ఎంతగా నిశ్చేష్టున్నయ్యాను. త్వరలోనే మా బృందం సిమ్లా విడిచి రావల్పిండి బండి ఎక్కింది. అక్కడ మేము జోడుగుర్రాలు పూంచిన గూడు బండి ఒకటి శ్రీనగర్కు రాను పోను ప్రయాణానికి ఒక వారం రోజుల పాటు అద్దెకి తీసుకొని బయలుదేరాం. శ్రీనగర్ కాశ్మీర్కు రాజధాని. మేము ఉత్తర దిశకు ప్రయాణం సాగించిన రెండో నాడు హిమాలయాల నిజమైన విస్తారం మా కంటబడింది. మా బండికున్న ఇనప చక్రాలు మలమలమాడుతున్న రాతిగొట్టు బాటల్లో కీసుమని రద చేస్తూ సాగుతూ ఉండగా ఆ పర్వత శోభలోని రమణీయకతకు మేము ఎంతగానో ముగ్ధులమైపోయాం. గురుదేవ, మీ పావన సాహచర్యంలో ఈ మనోహర దృశ్యాలు చూస్తూ ఎంతగా ఆనందిస్తున్నామో అంటూ గురుదేవులతో అన్నాడు ఆడి. ఆ ప్రయాణానికి నేను అతిథిగా వ్యవహరిస్తున్నందువల్ల ఆడి మెప్పుకు నాలో రవంత ఉల్లాసం కూడా పెళ్ళుబుకింది. శ్రీ హిక్తేశ్వర గారు నా ఆలోచన పసికెట్టారు. నా వైపు తిరిగి నాతో అంటున్నారు, నేను నువ్వు ఉబ్బేసుకోకు, ఆడి మనల్ని విడిచిపెట్టిపోయి ఒక సిగరెట్ కాల్చు రావడానికి తనకు దొరికే అవకాశాన్ని తలుసుకొని ముగ్ధుడవుతున్నాడు, అంతేకాని ఈ ప్రకృతి దృశ్యానికి ముగ్ధుడవటంలా అన్నారు ఆయన. ఆ మాటలతో నేను అదిరిపడ్డాను. గొంతు తగ్గించి గురుదేవులతో ఇలా అంటున్నా, గురుదేవా, మీరు దయచేసి ఇలాంటి ఎత్తి పొడుపు మాటలతో మా పొత్తు చెడగొట్టకండి. ఆడి ఒక దమ్ము కోసం ఆరాటి పడుతున్నాడంటే నేను ఒక్కనాటి కూడా నమ్మను. మామూలుగా ఎవరూ అదుపు చేయటానికి లొంగని మా గురుదేవులు వైపు అనుమానంగా చూశాను. సరేలే, నేను ఆడితో ఏమి అనను అంటూ గురుదేవులు ముసిముసిగా నవ్వారు. కానీ నువ్వే చూస్తావు కాసేపట్లో, మన బండాగినప్పుడు అతను అవకాశం జారనివ్వడు. వెంటనే మా బండి ఒక చిన్న బిడారు సత్రం అంటే కార్వాన్ సరాయి దగ్గర చేరుకుంది. మా గుర్రాలకు నీళ్లు పట్టడానికి తోలుకు పెడుతున్నాడు బండివాడు. అప్పుడు ఆడి అడిగాడు, గురుదేవా, నేను కాసేపు బండిలో బండివాడితో పాటు కూర్చుంటే మీకేమైనా అభ్యంతరమా? నాకు కొంచెం బయట గాలి పీల్చుకోవాలని ఉంది. శ్రీ యుక్తేశ్వర గారు అనుమతి ఇచ్చారు. కానీ అతనికి కావాల్సింది స్వచ్ఛమైన గాలి కాదు, స్వచ్ఛమైన దమ్ము అన్నారు ఆయన నాతో. బండి మళ్ళీ బయలుదేరి దుమ్ము రోడ్డు మీద వృధ చేసుకుంటూ ముందుకు సాగింది. గురుదేవుల కళ్ళు మెలమెల మెరుస్తున్నాయి. ఆయన నాతో అన్నారు, బండి తలుపులోంచి మెడసారించి స్వచ్ఛమైన గాలితో ఆడి చేస్తున్నదేమిటో చూడు. ఆయన చెప్పినట్లే చేశాను. ఆడి రింగులు రింగులుగా సిగరెట్ పొగ వదులుతూ ఆ కార్యక్రమంలో ఉండగా చూసి దిగ్భ్రాంతి చెందాను. క్షమాపణ కోరుతున్నట్టుగా శ్రీ యుక్తేశ్వర వారి వైపు చూశాను.
మీరు చెప్పింది నిజమే. ఎప్పటిలాగే ఆడి ప్రకృతి దృశ్యంతో పాటు పొగను కూడా ఆస్వాదిస్తున్నాడు. అయితే మా స్నేహితుడు దాన్ని బండివాడి దగ్గర తీసుకుని ఉంటాడు. ఆడి కలకత్తా నుంచి సిగరెట్లు ఏమి తీసుకురాలేదని నాకు ముందే తెలుసు. నదులు, లోయలు, నిటారుగా నిలిచిన కొండ కొమ్మలు, అసంఖ్యాకమైన పర్వత శ్రేణులు గల దృశ్యాలు చూసి ఆనందిస్తూ గజిబిజి దారికుండా ప్రయాణం సాగించాం. ప్రతిరాత్రి మేము ఒక నాటు సత్రం దగ్గర ఆగి అన్నాలు వండుకునేవాళ్ళం. నేను భోంచేసినప్పుడల్లా నిమ్మరసం తీసుకోవాలని పట్టుబడుతూ శ్రీ యుక్తేశ్వర గారు నా పచ్చిమి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అప్పటికింకా నీరసంగానే ఉన్నా. బరబరలాడే ఆ బండి ఖచ్చితంగా మా అసౌకర్యం కోసమే తయారయ్యి ఉన్నప్పటికీ, అప్పటికింకా నేను నీరసంగానే ఉన్నా, రోజురోజుకి ఆరోగ్యం మెరుగవుతూనే ఉంది. మేము మధ్య కాశ్మీర్కు చేరుతూ ఉండగా పద్మ సరోవరాల దివ్యలోకం, నీటి మీద తేలే తోటలు, అందాల గుడ్డ పందిళ్ళు వేసిన నావయుళ్ళు, అనేక వంతెనలు గల జీలం నది, పూలు పరిచినట్లున్న గడ్డి మైదానాలు, వీటన్నింటిని చుట్టి ఉన్న హిమాలయాలు చూడబోతున్నామన్న ఆనందం మా హృదయాలు నిండిపోయింది. మరి ఈరోజు మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం. మరుసటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి మానస్ సరారం. థ్యాంక్ యూ.